Action! థమన్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో చేయలేదు, మెగా ఫ్యామిలీ మొత్తంలో పవర్ స్టార్ గారు చిరంజీవి గారితో చేయలేదు, సో పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేశారు మెగా స్టార్ గారితో. హోప్ఫుల్లీ చిరంజీవి గారికి బ్రూస్ లీలో థీమ్ చేశాం, దాని తర్వాత సైరాకి ఐ గేవ్ ద థీమ్ ఫర్ ద ఫస్ట్ ట్రైలర్. సో జనాలకి తెలుసు నేను ఎంత నాకు ఎంత ఇష్టం చిరంజీవి గారు అనేది, బికాస్ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ సెటిల్ లాంటి మనిషి ఇండస్ట్రీకి. సో ఆయనకి డెఫినెట్గా వీ లుక్ అప్ టు మీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమా చూసి ఎక్కువ, బికాస్ రజనీకాంత్ గారు చిరంజీవి గారే మనకి బాగా తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి. సో చిరంజీవి గారి సినిమా చేయాలి, 100% ఐ డూ ఇట్ వెరీ వెరీ సూన్. పవన్ కళ్యాణ్ గారి మూవీ రాలేదు అని అనుకున్నారా ఇన్ని ఇయర్స్? ఇన్ని సినిమాలు చేశారు. అవును డెఫినెట్లీ ఐ థాట్, బట్ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆపర్చునిటీ ఐ గాట్ త్రూ చిరంజీవి గారు ఓన్లీ. హీ సపోర్టెడ్ మీ రియలీ బిగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్కి. సో వితౌట్ త్రివిక్రమ్ గారు ఐ కుడ్ హావ్ నాట్ డన్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఆల్సో. సో ఐ షుడ్ గివ్ అ మేజర్ క్రెడిట్ టు త్రివిక్రమ్ గారు, నెవర్ ఫర్గెట్ దిస్ థింగ్స్ బికాస్ అట్ మై డ్రీమ్ డైరెక్టర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఐ డెఫినెట్లీ రియలీ వర్క్ హార్డ్ ఫర్ త్రివిక్రమ్ గారు ఆల్ మై లైఫ్. మీ ఫ్రెండ్ సాయిధరమ్ తేజ్ కూడా హిట్ ఇచ్చేసారు ప్రతిరోజు, అన్ని హిట్లేసు ప్రతిరోజు పండుగ తర్వాత సోలో లైఫ్ చేస్తున్నారు మళ్ళీ. ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు ఎంత కలిసి చేసినా వర్క్అవుట్ కాలే, బికాస్ ప్రాజెక్ట్స్ సరిగా సెట్ కాలేదు. ఆడియోస్ ఏదో ఓకే జరిగింది బికాస్ ఆ స్క్రిప్ట్స్ కి తగిన సాంగ్స్ చేసాం. బట్ ప్రతిరోజు పండుగ ఐ షుడ్ థ్యాంక్ మారుతి ఫర్ గివింగ్ దట్ హోప్, బికాస్ నేను చెప్పాను మారుతి మా ఫ్రెండ్షిప్ మా లైఫ్ ఈ సినిమా పెట్టింది అండ్ మారుతికి ఎక్కువ చెప్పాను అనమాట. సో హీ గేవ్ హిస్ బెస్ట్. తేజు ఎందుకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు మీకు? తేజు బికాస్ ఆఫ్ క్రికెట్ అండ్ హీ లవ్స్ హిస్ మదర్ అలాట్. సో అక్కడ నేను ఐ లైక్ మై మదర్ అలాట్. సో అక్కడ వి బోత్ గాట్ ఇన్ టు వన్ కైండ్ ఆఫ్ ఒక ట్రిప్లో పడిపోయాం. సో క్రికెట్లో ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయి తర్వాత మదర్ గురించి ఎక్కువ మాట్లాడుకుని సో అలా వి బికేమ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. సో హీ ట్రస్ట్ మీ అలాట్ ఆన్ హిస్ మ్యూజిక్, తనకి ఏం కావాలో ఐ థాట్ ఐ కుడ్ డూ రియలీ గుడ్ జాబ్. సో ప్రతిరోజు పండుగ చేంజ్ బ్రోక్ ఆల్ ది బ్యారియర్స్ ఫర్ అస్. సో ఐమ్ రియలీ హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ బన్నీ బాస్ అండ్ యువి వంశీ అండ్ మారుతి. బాలకృష్ణ గారితో కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు, సెకండ్ ఫిల్మ్ డిక్టేటర్ చేశాను. ఓకే ఓకే, బట్ దట్ డిడ్ వర్క్ సచ్ బిగ్, బట్ దిస్ ఫిల్మ్ విల్ రియల్లీ వెయిటింగ్ విత్ బాయ్బడి గారు. yes ఇయర్ అన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మిస్ ఇండియా కానివ్వండి, టక్ జగదీష్, నాని గారితో ఇంత ఫస్ట్ టైం. సో నాని గారితో ఫస్ట్ టైం, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం, బాలకృష్ణ గారితో సెకండ్ టైం, వీటీ 10 వరుణ్ తేజ్ సెకండ్ టైం ఆఫ్టర్ తెలిప్రేమ. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారిది పింక్ మూవీలో మేము మాస్ క్లాస్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. డెఫినెట్గా వస్తాయి, బట్ ఈ ఆ సినిమాకి ఏం కావాలో దట్ దాంట్లో బెస్ట్ అయితే 100% ఐఎమ్ ఆన్ దట్. సో డెఫినెట్లీ విల్ డూ ది బెస్ట్. మీరు కంపోజ్ చేసిన మూవీస్ అన్నిట్లో ఎప్పుడైనా ఒక సినిమా ఎందుకు చేశానని రిగ్రెట్ ఉందా, ఈ మూవీ సాంగ్స్ నేను చేసి ఉండకూడదు అని రిగ్రెట్? డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్? నథింగ్ లైక్ దట్. సీ ఇట్స్ ఆల్ మై హౌ మై డైరెక్టర్స్ టేక్ వర్క్ ఫ్రమ్ మీ. సో దేర్ ఇస్ నథింగ్ రిగ్రెట్. నా నచ్చి బికాస్ దానికి నేను డబ్బులు తీసుకున్నాను, సో నేను న్యాయంగా పనిచేయాలి, అది చేశాను. సో ఐ నెవర్ బీన్ లైక్ దట్. నేను చేసి కొన్ని హిట్ అవ్వలేదు, జనాలకి సరిగా వెళ్ళలేదు అనిపిస్తుంది, అలా కొన్ని ఉన్నాయి పాటలు, బట్ నెవర్ ఐఎమ్ నెవర్ టేకన్ అప్ మై వర్క్ ఈజీలీ అండి. ఐ మేబీ ఐవ్ డన్ సమ్ మీడియోకర్ స్టఫ్, మేబీ ఐవ్ బీన్ రిపీటేటివ్ విత్ స్టఫ్ బికాస్ నథింగ్ వాంటెడ్లీ డన్. మేబీ లైక్ లిటిల్ ఇమ్మెచ్యూర్డ్ ఆర్ సెలెక్టింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ ఆర్ డైరెక్ట్లీ డూయింగ్ వాట్ మై డైరెక్టర్ ఇస్ ఆస్కింగ్, అలా చేసేసాను ఏమో తప్ప. బట్ ఐ నెవర్ వాంట్ నెవర్ ఇంటెండెడ్ టు డూ అలా, ఐ నెవర్ హ్యాడ్ ద రిగ్రెట్. మ్యూజిక్ కాకుండా ఎప్పుడైనా రిలాక్స్గా ఉన్నప్పుడు హౌ డూ యూ స్పెండ్ యువర్ టైమ్? ఐ గో టు ద గ్రౌండ్ ప్లే క్రికెట్, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ డూ. దెన్ నౌ ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ బ్యాండ్స్ ప్లేయింగ్ ఇన్ హైదరాబాద్, సో ఐ గో టేక్ సమ్ ఆరెంజ్ జ్యూస్, టేక్ సమ్ బ్రెడ్ అండ్ చిల్, దట్స్ ఆల్. మ్యూజిక్ విని చిల్ అవ్వాలంటే మీ సాంగ్స్ ఏ వింటారా, ఇంకెవరైనా వేరే? అందరు మ్యూజిక్ ఎట్లా వింటాను, నా పాటలు నేను ఎక్కువ విన్నాను. షూర్, నా పాటలు నేను విన్నాను. ఓకే, నా పాటలు ఒకసారి వెళ్ళిపోయిందంటే దాన్ని ఐ డోంట్ గెట్ ట్రిప్ ఆన్ దట్. దాన్ని బాగా రెడీ చేసేంత వరకు కొన్ని వందల సార్లు వింటాను. వన్స్ ఇట్స్ గాన్, వన్స్ ఇట్స్ ఆన్ ద ట్విట్టర్, వన్స్ ఇట్స్ గాన్ అంటే రిలీజ్ అంటే దెన్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ విల్ నాట్ హియర్.
ఇట్స్ డన్ దట్స్ ఆల్ ఇట్స్ గోయింగ్ ఇట్స్ గాన్ టు ద పబ్లిక్ సో ఇంకా అది మంది కాదు అని ఫిక్స్ అయిపోతాను.